పెద్దరికంగా మాట్లాడారో మాట్లాడారు లేదంటే కనుక బాగోదని మాట్లాడారో లేదా సంకేతం అంటే కావాలని మాట మాట్లాడారు తెలియదు కానీ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అంగీకరించడం రాజ్నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించడం ఆ తర్వాత అది కూడా నితీష్ ఇంట్లోనే మీటింగ్ జరిగిన తర్వాత నితీష్ కుమార్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీఎంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయ్యుంటే బాగుండేది అన్నటువంటి ఒక వ్యాఖ్యలు బీజేపీ నేతల కోరిక మేరకే నేను సీఎంగా ప్రమాణం చేయబోతున్నాను అని చెప్పి తనకి మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల జాబితాలో నితీ జాబితాని గవర్నర్ ఫాగు చౌహాన్కి నితీష్ అందజేశారు సోమవారం సాయంత్రం నాలుగున్నరకి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఖరారైపోయింది ఇక్కడ ఈ వ్యాఖ్యల వెనకాల అంటే ఇప్పుడు మామూలుగా అయితే కనుక మెజార్టీ సీట్లు వచ్చినాయి కాబట్టి డెబ్బై నాలుగు సీట్లు బీజేపీకి జేడీయూకి నలభై మూడు బీఐపికి నాలుగు హెచ్ఏఎంకి నాలుగు స్థానాలు వచ్చినాయి కాబట్టి యాక్చువల్గా నితీష్కి నితీష్ తన తరపునిచ్చుకున్నది నాలుగు సీట్లు వీఐపీకి బీజేపీ తన తరపుని ఇచ్చుకుంది హెచ్ఐఎంకి అప్పుడు డెబ్బై నాలుగు నాలుగు డెబ్బై ఎనిమిది మద్దతు తనకవుతుంది అవుతుంది వచ్చేటప్పుడు నితీష్కి నలభై మూడు ప్లస్ నాలుగు నలభై ఏడు అవుతాయి అలాంటి సందర్భంలో దాదాపుగా ముప్పై సీట్లు ఎక్కువే ఉన్నట్టు పక్కన అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే మోడీ చెప్పినట్టుగా ఇచ్చామనేది ముందుగానే క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కామెంట్ చేయడం అనేటువంటిది అంటే ఓ పక్కనేమో చిరాగ్ పాశ్వానిష్యూస్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్ట లేదంటే కనుక మొహమాటానికి మాట్లాడినట్టేది కానీ ఈ కామెంట్ మాత్రం చేశారు